తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, ఇంతకు ముందు ఎపిసోడ్ లో మీరు ఒక మాట చెప్పారు, ఏంటి అంటే ఇప్పుడున్న రంగంలో చాలా మంది బ్రోకర్స్ ని కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని కానీ చాలా తక్కువగా చూస్తారు అని. సో ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది అవసరమా? ఒకవేళ అవసరం ఉంటే మనం వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలామంది బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ బిల్డర్స్ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నాకున్న అనుభవం డెఫినెట్గా దీన్ని షేర్ చేస్తాను. మీరు చూసుకుంటే చాలామంది మనకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఫార్మా చేసిన కానీ, లేకపోతే ఎవరికైనా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేసేది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ చేస్తాం, అవునా? సో బ్రోకర్స్ని ఎందుకు పెట్టుకోమంటే వాడికి కమిషన్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 1%, 2% మ్యాక్సిమం. కానీ ఆ 1%కి మనం ఇవ్వకుంటే ఆపుకుంటే మనం అగచాట్లు గ్యారంటీ, మోసపోవడం గ్యారంటీ. సో 1-2% మీరు ఇస్తే 98% సేఫ్ ఉంటుంది. అది గమనించారు చాలామంది. ఎందుకంటే మన పనిలో మన టైం ఎక్కడుంది? వైఫ్తో మాట్లాడడానికి టైం లేదు, పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు, మనకి మొబైలు, ఆఫీసు సరిపోతుంది. అర్థమైందా మీకు? సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకు టైం స్పెండ్ చేసే అవకాశం లేనప్పుడు, పరిస్థితులు బాగా లేనప్పుడు మీరు ఒక ఆ ఏరియాలో ఒక ఏజెంట్ని ఎన్నుకొని అపాయింట్ చేసుకుంటే మనలో ఆ ప్రాపర్టీ కొనవలసిన కావాలి 80%, 90% జాబ్ ఆల్ చేసి పెడతారు. మీరు వెళ్ళక్కర్లేదు. ఏజెంట్ తాలూకా జాబ్ ఏంటంటే ప్రాపర్టీ చూపించడం కాదు. ప్రాపర్టీ చూపించడం మొదలైతే కనుక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఒక ఏజెంట్ తాలూకా బాధ్యత. చాలామంది ఏమనుకుంటే వీటి ప్రాపర్టీ చూస్తాడు, వీడికి ఏం తెలుసు, మీ గురించి ప్రైస్ నెగోషియేట్ చేస్తాడు, మీకు కస్టమర్ హ్యాండ్లింగ్ అబ్జెక్షన్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, వాస్తు కానీ, బ్యాంక్ లోన్ కానీ, లేకపోతే రోడ్డు విడితే ఏదైనా పర్మిషన్స్ ఉన్నాయా, ఇవన్నిటి మీద కూడా అవగాహన ఉండి ఉంటారు. అలాంటి ఏజెంట్ని మీరు అపాయింట్ చేసుకోవాలి. సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఏజెంట్ని అపాయింట్ చేసుకోవాలంటే ఏం చూడాలి? వెరీ, ఇది కూడా చాలా $1,000,000 క్వశ్చన్. ఎందుకంటే ఒక ఏజెంట్ని మార్కెట్లో లక్షల ఏజెంట్స్ ఉన్నారు హైదరాబాద్లోనే. ఎవ్రీ 3-4 hours ఇస్ బ్రోకర్. ఎల్ఐసి పాలసీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటారు, అలాగే ఉన్నారు, వాళ్ళు మించిపోయి ఉన్నాం మనం. కాకపోతే ఇంతమంది ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు చాలా. కొన్ని కంపెనీలో కొన్ని యాంకర్స్, కొంతమందికి బ్రాండ్ ఉంటుంది, కొంతమందికి బ్రాండ్ ఉండదు. కష్టపడతారు, బట్ హార్డ్ వర్క్ వేరు, స్మార్ట్ వర్క్ వేరు. సో ఏజెంట్ సెలెక్ట్ చేసినప్పుడు ముఖ్యంగా ఒక 5-6 పాయింట్లు, టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 5-6 పాయింట్లు చెప్తాను. ఫస్ట్, ఆ ఏజెంట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఎలా ఉంది, ఆనెస్ట్గా ఉన్నాడా, మనం ఏ ఏరియాలో అయితే కొనుక్కుంటున్నాం ఆ ఏరియాలో నాలెడ్జ్ ఉందా, గత 6 నెలలు 1 ఇయర్గా ఆ ఏరియాలో ఏమైనా ట్రాన్సాక్షన్ చేశాడా, ఆ లాస్ట్ 1 ఇయర్లో ఆ ఏరియాలో రేట్లు ఎలా ఉండేవి, 10 సంవత్సరాలు ఎలా పెరిగాయి, ఎంత శాతం పెరిగింది. అట్లనే ఈ మన కోసం మంచి ప్రైస్ నెగోషియేట్ చేసే స్కిల్స్ ఉన్నాయా. అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేసే స్థోమత, అంటే కెపాసిటీ ఉందా, క్యాపబిలిటీ ఉందా, డీల్ చేసే విధానం ఎలా ఉంది, అట్లనే మనకి చివరి వరకు ఉంటాడా మనతో, లేదా కమిషన్ కోసం పనిచేస్తాడా, మన రిక్వైర్మెంట్ కోసం పనిచేస్తాడా, ఆయన పాత కస్టమర్ బ్యాక్గ్రౌండ్, అంటే కస్టమర్ రిఫరెన్సెస్ అడగాలి. ఈయనకు ఒక కంపెనీ ఉందా, అతా ఉందా, పతా ఉందా, వెబ్సైట్ ఉందా, వేరే లైసెన్స్ ఉందా, ఇలాంటి పాయింట్లన్నీ ఒక 3-4 ఏజెంట్ పిలిచి మాట్లాడుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్లో చేస్తున్నాడు ఒక ఆయన, ఆయన వచ్చి నువ్వు జూబ్లీల్స్ చేయమంటే చేయలేదు. అదేవిధంగా రెండోది ప్లాట్లు అమ్మేవాడు ప్లాట్లు కొన, ఇప్పుడు అక్కడ ప్లాట్ ఉంటే ఇక్కడ ప్లాట్ వేరు, బంజారీలు జూబ్లీస్ 3-4 లక్షల గజం, ఉప్పల్లో 10,000, 20,000, 30,000, సో తేడా ఉంది కదా వ్యత్యాసం. అదేవిధంగా ప్లాట్లు చేసేవాడిని వచ్చి నువ్వు ఇక్కడ విల్లాలు కొంటానంటే బిల్డర్సే ఫెయిల్ అవుతున్నారు. ప్లాట్లు చేసేవాళ్ళు బిల్డర్ విల్లాలు కడితే ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో రైట్ మ్యాన్ ఫర్ ది రైట్ జాబ్ అనేది నినాదం. అంటే మనకి ఏ వాల్యూ అయిన ప్రాపర్టీ ఉంటే అలాంటి వాల్యూ ప్రాపర్టీస్ అసలు డీల్ చేసాడా,
డీల్ చేస్తే మనకి ఏమైనా రిఫరెన్స్ ఇస్తాడా, ఆ రిఫరెన్స్లు తీసుకోవాలి. ఏదైనా బిల్డర్స్తో వర్క్ చేస్తే బిల్డర్స్ తరలుగా రిఫరెన్స్ తీసుకోవాలి, అండ్ బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, సో ఇలా డ్రెస్ కోడ్ ఎట్లా ఉంది. ఈయన లేకపోతే ముఖ్యంగా చూడండి, ఈయన లేకపోతే ఈయన సిక్ అయ్యాడు అనుకో, ఊరికి వెళ్ళాడు అనుకో, ఈయన తర్వాత టీం ఎవరైనా ఉన్నారా, నెక్స్ట్ ఎక్కువరారు, పెద్ద కొడుకులు అయితే రెండో కొడుకు, రెండో కొడుకు మూడో కొడుకు ఉంటారు కదా. అట్లా ఇక్కడ ఈయన ఒకటే వన్ హోల్ అండ్ రోల్ ఉంటే ఎప్పుడైనా అది కత్తి మీద స్వామి లాంటిది ఉంటుంది. ఎందుకంటే ఈయన సిక్కాడు అనుకో, ఫోన్ ఎత్తాడు, మన పర్పస్ ఆగిపోతుంది. సో ఇలాంటి పారామీటర్స్, ప్రొఫెషనల్గా ఉన్నాడే లేదా, మనకి బట్ట మనం ఒకసారి మనం మాట్లాడి ఆ డ్రెస్సింగ్ చూస్తే మనం తెలుసుకోవచ్చు సగం బ్యాక్గ్రౌండ్. ఒక అరగంట సేపు మాట్లాడితే ఈయన ఎలాంటి వాడు అనేది, ఇప్పుడు మీరు మనం కొత్తగా కలిసిన ఒక మనిషిని గ్రేడ్ చేస్తాం, ఏ గ్రేడు, ఏ ప్లస్, బీసీ, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అది సహజం అది. సో మనం కూడా ఒక గంట సేపు మాట్లాడితే ఆయన గురించి డీటెయిల్ తెలుసుకుంటే మీకు నేను నలుగురు ఏజెంట్స్ ఉన్నారు, నలుగురిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆ నలుగురిలో ఎవరు మంచుకున్నాడు అనేది, ఆయన చేసే బిజినెస్ మంచుకున్నాడంటే అందంగా ఉండడం కాదు, డబ్బులు ఉండడం కాదు, ఆ చేసే తత్వం, పనిచేసే సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు డెఫినెట్గా ఒకవేళ ఇందులో సెలెక్ట్ చేయడానికి మీకు ఇబ్బంది పడుతుంటే నా దగ్గరికి రావచ్చు, నాలుగు చాలా మంది ఉన్నారు మార్కెట్లో, మేము చేసే సర్వీస్ ఇది, నాకంటూ ఏమి సొంత ప్రాజెక్ట్స్ లేవు, నేను ఏవైనా ప్రాజెక్ట్స్ ఒకవేళ సజెస్ట్ చేస్తే నా ఇన్వెస్టర్స్కి డిటిసిపి, హెచ్ఎండిఆర్ ఏరా ఉంటేనే నేను సజెస్ట్ చేస్తాను, లేకపోతే సజెస్ట్ చేయను. సో మన దగ్గర నేను గత ఎపిసోడ్లో చెప్పాను, 12,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్గా చేశాను. అందులో సకానికి 40-50% బిజినెస్ త్రూ కస్టమర్ రిఫరెన్స్. అంటే ఒక కస్టమర్ కొన్ని నాకు ఆయనే 4-5 కాదు. ఇప్పుడు రీసెంట్గా కూడా లాస్ట్ మంత్ నార్త్కి వెళ్ళినాను, కస్టమర్ ఉన్నారు, ఆయన ఒకటి తీసుకొని ఆయన ఫ్రెండ్తో కూడా కొనిపించారు, రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. సో ఆయనకి సర్వీస్ నచ్చింది కాబట్టి మన సర్వీస్ ఇతరులకు చెప్పాం. ఆయన సర్వీస్ ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు ఓన్లీ 10 పీపుల్, ఏ డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు 100 పీపుల్. అంటే నీ దగ్గర ఇంకా జిందగీలో రాడు, నువ్వు ఏమైనా మోసం చేసావు అని తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఎంత లాంగ్గా ఉన్నారంటే అంత కన్సిస్టెంట్ అని అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు 1-2 నెలలు చేసి తర్వాత గివ్ అప్ ఇచ్చేది. రియల్ ఎస్టేట్లో గివ్ అప్ నేచర్ ఎవరికి పనికిరాదు. ఆ స్ట్రాంగ్ జీల్ ఉండాలి, నేను చేయగా, ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ అనేది ఉన్నవాళ్ళే చేయగలుగుతారు. పట్టుదల బట్టి విక్రమార్కులు చెప్తున్నారు, పూర్వకాలం బుక్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఏజెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఉన్నారో మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది, మంచి అప్రిషియేషన్ అవుతుంది, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మెయిన్ పీస్ ఆఫ్, కొంతమంది రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేసాక మీకు నిద్ర ఉండదు, ఏమైందో, తప్పు చేస్తుంది, అదే అయింది, ఇదే అయింది, ఎప్పుడైతే కబ్జా చేస్తుంది ఇవన్నీ. సో ఇవన్నీ చూసుకొని అపాయింట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంది.